శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ ఏఐఎఫ్టియు అనుబంధం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద పొగాకు రైతులను బీడీ పరిశ్రమను దెబ్బతీస్తున్న కాట్పా 2003 చట్టాన్ని రద్దు చేయాలని జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్దకు ముఖ్య అతిథులుగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు విమలక్క హాజరయ్యారు. పొగాకు రైతులను బీడీ పరిశ్రమలు దెబ్బతీస్తున్నాయి, కాట్పా చట్టాన్ని రద్దు చేయాలని వేల మంది మహిళా బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించారు. బీడీ కార్మికులను ఉద్దేశించి విమలక్క మాట్లాడుతూ, బీడీ కార్మికులు అందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే వరకు సిగరెట్ మరియు పొగాకు ఉత్పత్తుల కాట్పా 2003లో చేసిన సవరణలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించరాదని డిమాండ్ చేశారు. దేశ విదేశీ కార్పొరేట్ కంపెనీల సిగరెట్ల ఉత్పత్తి రవాణా అమ్మకాలను అడ్డుకోవాలని తెలిపారు. పొగాకు రైతులను బీడీ కార్మికులను దెబ్బతీస్తున్న కాట్పా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి వెంపటి కుమార్, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల అనసూయ, శ్రామిక శక్తి వీడియో వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు తోట వెంకటలక్ష్మి, శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్తే లింగం, వేల సంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు. బీడీ కార్మికుల పట్టకొట్టే కాట్పా చట్టాన్ని రద్దు చేసే వరకు.